తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పంచాయతీ ఎన్నికల ప్రచారంలో తెదేపా నాయకులు పాల్గొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాజలూరు మండలం కుయ్యేరు గ్రామంలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు 13వ తారీఖున జరగనున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. వనమాడి కొండబాబు, గంటి హరీష్ మాధూర్, ఎర్ర వేణుగోపాల్ నాయుడు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ, ఇప్పుడున్న ప్రభుత్వం వలన రాష్ట్రంలో అభివృద్ధి ఏ కోసానా జరగలేదని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యం చేస్తూ అభ్యర్థులను భయపెట్టి ఏకగ్రీవం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని, వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలవుతున్నా ఎటువంటి అభివృద్ది లేదని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, గతంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం గ్రామాలను ప్రగతి పదంలో నడిపించే విధంగా ఉండేదని, ఇప్పుడు అధికార పార్టీ గ్రామాభివృద్ది కుంటుపడేలా చేసిందని మండిపడ్డారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని చోట్ల మాకు ఉన్నటువంటి అవకాశాల మేరకి మేము పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఇవి పార్టీ రహితంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. ఏ అభ్యర్థులు ఏ పార్టీలకు అనుకూలంగా ఉన్నారనే దాని మీద పూర్తి స్పష్టతతో ఉన్నారు గ్రామీణ ప్రజానికు అందరూ కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. కారణాలు ఏదేమైనప్పటికీ కూడా సంవత్సరంన్నర క్రితం ఇదే ప్రజానీకం అనూహ్యమైనటువంటి తీర్పిచ్చి వారిని అధికారంలో కూర్చోబెడితే చేతకాని వాడికి అధికారం అప్పచెప్పేమనేటువంటి పరిస్థితులు ఈవేళ రాష్ట్ర ప్రజానీకం ఉన్నారు. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యాడనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. ఈవేళ గ్రామాలకు వస్తుంటే ఉన్నటువంటి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని గ్రామీణ ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఈవేళ కేవలం అధికారాన్ని చూపించి అధికార దర్పాన్ని ప్రదర్శించి వారికి ఉన్నటువంటి అధికారుల మీద వారికి ఉన్నటువంటి అజమాయిషితో ఈవేళ ఎన్నికలు నెగ్గాలని చేసేటువంటి అధికార పార్టీ ప్రయత్నాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈవేళ ధనబలంతో అదేవిధంగా అక్రమంగా మద్యాన్ని కూడా సరఫరా చేస్తూ ఈవేళ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయాలనేటువంటి ఆలోచనలోని అధికార పార్టీ నడుస్తూ ఉంది. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ మద్దతుతోటి ప్రచారంలో ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ పూర్తిగా ఎక్కడికక్కడికి ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు అభ్యర్థి వెంకటేష్ నాగేశ్వరరావు గారితో పాటు మన పార్టీ పెద్దలు కొండబాబు గారు, అలాగే వేణుగోపాల్ నాయుడు గారు వీరందరితో కలిసి మన అభ్యర్థితో పాటు కలిసి మనం ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజున కాజలూరు మండలంలోని ప్రత్యేక దృష్టి పెట్టి మేమందరూ కలిసి పనిచేస్తున్నాం. అలాగే ప్రజల నుంచి కూడా ఒక మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ మీద ఉన్న అధికారం పార్టీ మీద ఉన్న వ్యతిరేకం వల్ల ప్రజలందరూ కోరుకుంటు మార్పు అనేది కోరుకుంటున్నారు. అది కూడా ఈ పంచాయతీ ఎలక్షన్స్లోని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు, ప్రజలందరూ తెలియజేస్తున్నారు. ఇది చూసి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన ఫస్ట్ విత్ మొన్న ఎలక్షన్స్ పోలింగ్ జరగడం అయిపోయింది. అందులో నుంచి కూడా ఫలితాన్ని చూస్తే యునానిమస్ సీట్లన్నీ మాత్రం ఏకగ్రీవం చేసుకున్న సీట్లన్నీ పక్కకు తీసి పంచాయతీ సీట్లన్నీ పక్క తీసి పెడితే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ పోటీగా రావడం జరిగింది.